మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. శ్రీలంకతో టెస్టు సందర్భంగా శ్రీలంక క్రికెటర్స్ ప్రదర్శించిన నీచ రాజకీయానికి మాత్రం విరాట్ కోహ్లీ సూపర్ కౌంటర్ ఇచ్చాడు. ఢిల్లీలో పొగమంచు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందన్నది నిజం. అయితే మరీ శ్రీలంక క్రికెటర్స్ డ్రామా చేసినంత లేదు. కానీ కోహ్లీ డబుల్ సెంచరీ దెబ్బకు ఈ టెస్టులో శ్రీలంకకు గెలిచే అవకాశాలు పోయాయి. దాంతో అప్పటికే చాలా సార్లు అంతరాయం సృష్టించి టైం వేస్ట్ చేశారు. చాలా మంది మైదానం వీడిపోయారు. ఇక గ్రౌండ్ లో కూడా 10 మంది ఫీల్డర్లే మిగిలారు. ఆ సందర్భంలో శ్రీలంక క్రికెటర్లు అంపైర్స్ ను కూడా కన్విన్స్ చేశారు. ఆ సమయంలో ఆటను నిలిపివేసే పరిస్థితే. అదే జరిగి ఉంటే అంతర్జాతీయంగా ఇండియా పరువు పోయి ఉండేది. భారతదేశ రాజధానిలో పొగమంచు పొల్యూషన్ బ్రతకలేని స్థాయిలో ఉందన్న మెసేజ్ వెళ్లేది. టూరిజం పై భారీ దెబ్బ పడేది. అయితే కోహ్లీ మాత్రం హీరోయిక్ గా ముందుకొచ్చాడు. డిక్లరేషన్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంలోనే తన సంజ్ఞలతో ఓ మెసేజ్ కూడా పంపించాడు. శ్రీలంక క్రికెటర్స్ ఫీల్డింగ్ చేయలేని చోట మనం చేద్దాం, మన సత్తా ఏంటో చెప్దాం, ఫీల్డింగ్ కి అనుకూలంగా లేదన్న శ్రీలంక క్రికెటర్స్ మాటలు తప్పని నిరూపిద్దాం అని చెప్పి కెమెరాల సాక్షిగా డిక్లరేషన్ సందర్భంగా కోహ్లీ ప్రకటించాడు. స్టేడియంలో ఉన్న 20,000 మంది ప్రేక్షకులతో పాటు టీవీ సెట్స్ ముందున్న ప్రేక్షకులు, ఇండియన్ క్రికెట్ బోర్డు మొత్తంగా ఇండియానే గర్వపడేలా చేశాడు కోహ్లీ. పొగమంచు కాలుష్యం అని చెప్పి డ్రామా ఆడాలనుకున్న లంకను క్రికెట్ సమాజం ముందు దోషిగా నిలబెట్టాడు. కోహ్లీ డిక్లరేషన్ నిర్ణయం తర్వాత లంక క్రికెటర్స్ డెక్కెలా, సండకన్లతో పాటు మిగతా వాళ్లు కూడా నవ్వుతూ ప్రదర్శించిన హావభావాలు కోహ్లీ పరుగుల ప్రవాహం దెబ్బకు జడిసే వాళ్లు కావాలనే డ్రామా ఆడారన్న విషయాన్ని నిరూపించాయి. తమ వైఫల్యంతో ముఖం చూపించలేక మాస్కులు వేసుకున్నారని, శ్రీలంక క్రికెటర్స్ నటనకు ఆస్కార్ ఇవ్వాలి అని అంటూ సెహ్వాగ్ లాంటి వాళ్లు వేసిన కౌంటర్స్తో శ్రీలంక పరువు పోయింది. ఆ రకంగా గెలుపు ఓటములు ఆటను పక్కన పెట్టి దేశం కోసం కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ వాతావరణాన్ని దోషిగా నిలబెట్టాలన్న లంక డ్రామా దెబ్బకొట్టి ఇప్పుడు లంకనే దోషిగా నిలబడింది, భారతదేశం సగర్వంగా నిలబడింది. అందుకే కోహ్లీ హీరోయిజానికి హ్యాట్స్ ఆఫ్.